దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం బుల్లి బై యాప్. ముస్లిం మహిళల ఫోటోలను యాప్లో లోడ్ చేసి వారిని వేలమేస్తున్నట్లుగా సదరు యాప్ ప్రచారం చేస్తుండడం ఆగ్రహాలు రగిల్చింది. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు యాప్ సృష్టికర్త నీరజ్ బిష్నోయిని అరెస్ట్ చేశారు. బిష్నోయి వయస్సు కేవలం 21 సంవత్సరాలే. అతడు ఇంజనీరింగ్ విద్యార్థి. భూపాల్లోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో గిట్ హబ్ ప్లాట్ఫామ్పై బుల్లి బై యాప్ను రూపొందించాడు. ఇటీవల బుల్లి బై యాప్లో 100ల సంఖ్యలో ముస్లిం మహిళల ఫోటోలను దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ముస్లిం మహిళల ఖాతాల నుంచి ఆ ఫోటోలను సంగ్రహించి యాప్లో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ విధంగా అప్లోడ్ చేసిన ఫోటోల్లో వివిధ రంగాలకు చెందిన వారి ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తాజాగా బుల్లి బై యాప్ను రూపొందించిన నీరజ్ బిష్నోయిని అస్సాంలోని జోర్హట్ జిల్లాలో అరెస్ట్ చేశారు. బిష్నోయ్ తండ్రి దశరథ్ ఓ దుకాణదారుడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తమ ఇంటికి పోలీసులు వచ్చారని, సోదాలు చేసి తన కుమార్ని తీసుకువెళ్లారని వెల్లడించారు. ఓ ల్యాప్టాప్ను మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఆ ఫోన్ తన భార్యదని దశరథ్ తెలిపారు. తన కుమారుడు నీరజ్ బిష్నోయిని అమాయకుడని, ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో తాను ఈ యాప్ను గత 7వ నవంబర్లో తయారు చేశానని, డిసెంబర్లో అప్డేట్ చేశానని వెల్లడించినట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసు నేపథ్యంలో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతన్ని సస్పెండ్ చేసింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.